అక్కడికి వెళ్ళలేకపోయినా కూడా అక్కడ మనుషులను పెట్టి అభివృద్ధి చేస్తాను. ఆయన వెళ్తాను ఉంటారు, అప్పుడప్పుడు వెళ్తాను ఉంటారు. ఎక్కువసార్లు అంటే వేరే నాయకులే వెళ్ళారు కదండి. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా కుప్పం వెళ్ళేది చాలా తక్కువ కదండి. జగన్ గారు తన పులివెందు తన కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళేది తక్కువ కదండి. సో అవకాశం ఉండకపోవచ్చు కదా సార్. సార్ ఇప్పుడు ఈ ఆంధ్రాలో మీరు ఇందాకలు అన్నట్టు ఫైట్ అనేది రైవల్రీ అనే అన్నారు కదండి. హిస్టరీ రిపీట్ అవుతుంది. అప్పట్లో టీడీపీ వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అన్నారు కదండి. అప్పట్లో చేస్తున్నారు కదా, తిరుగుతుంది. అప్పట్లో టీడీపీ వాళ్ళు చేశారు, చేసినవన్నీ వీళ్ళు చేస్తున్నారు. జనం 151 వైసీపీకి ఇచ్చారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జనం టీడీపీ వాళ్ళకి 151 లేకపోతే 170 130 140 ఇచ్చే అవకాశం ఉందంటారా? తెలీదు, చూడాలి మనం. రేపు చూడాలి అని చెప్పాను కదా, ఇందాకే చెప్పాను కదా, వాళ్ళు చేసే పనులను బట్టి ఉంటుంది. ఆయన చేసిన ఆయన బాగా చేశానని ఆయన అనుకున్నాడు, ఓడిపోయాడు. ఈయన బాగా చేశానని అనుకుంటున్నాడు, గెలుస్తాడో ఓడతాడో మనం చూడాలి ఇంకంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చినప్పటికి సార్, ఆయన యాక్చువల్గా మొన్న జైల్లో చంద్రబాబు గారిని కలిసిన తర్వాత అప్పటి వరకు అంటే చాలామంది చెప్తే మాట, నేను ఒక బీజేపీ ఒక సీనియర్ లీడర్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నారండి, నిద్రపోతున్న తెలుగుదేశం పార్టీని తన్ని లేపి మరీ జగన్ గారు వాళ్ళ నెత్తిని పాలు పోశారు. సో టీడీపీ పార్టీ యాక్టివేట్ అవ్వడానికి జగన్ గారిని చేసుకున్న ఈ పరిణామమే కారణం. ఇప్పుడు అంతగా యాక్టివ్ వాళ్ళని స్తబ్దంగా ఉండేది అంత ఇదిగా ఉండేవారు కాదు నాయకులు ఎవరును, కానీ ఇప్పుడు నుంచి అంత అగ్రెసివ్గా బయటకు వస్తున్నారంటే ఇదే కారణం అని అన్నారండి. సో అంటే అది కరెక్ట్ అని భావించచ్చా అండి? అలా అవుతుందని నేను కూడా అనుకున్నాను, కానీ అవ్వనందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ అయ్యాడు. అంటే టీడీపీ పార్టీ అంత ఇదిగా టీడీపీ యాక్టివ్ అవ్వలేదండి. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్ పెట్టి ఆయన ఎందుకు నేను టీడీపీ మనం కలిసి అని ఎందుకు చెప్పాల్సింది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ స్టెప్ తీసుకోకూడదు, వీళ్ళు యాక్టివ్ స్టెప్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో ఉంటాడని చెప్పాలి తప్ప. ఆయన మనతో టీడీపీ ఉంటుంది అన్నాడు. వీళ్ళకి అసలు ఒక సీటు కూడా లేదు ఇంతవరకు, జీరో సీట్ వాళ్ళు. జనసేన వాళ్ళు జీరో సీట్ వాళ్ళు గెలిచిన వాళ్ళు. ఆల్రెడీ 23 సీట్లు ఉన్నా కానీ అంతకుముందు అసలు రాజ్యం వెళ్ళిన వాళ్ళు. వాళ్ళు చెప్పాలి మనతో వాళ్ళు ఉన్నారని చెప్పి. ఈయన మనతో వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళని సపోర్ట్ చేద్దాం అంటున్నట్టు దమనీయమైన స్థితికి వచ్చింది కదా అది. అంటే దయనీయమైన స్థితి అంతే కదా టీడీపీ. సార్ మాట అనిపించుకోకూడదు కదా సార్. ఇప్పుడు ఆయన అడ్వాంటేజ్ తీసుకునే హ్యాపీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అవును, ఇప్పుడు భువనేశ్వరి గారు ఇంకో 3-4 రోజుల్లోనో 2 రోజుల్లోనో బస్సు యాత్ర ఒకటి ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. అలాగే బ్రాహ్మణి గారు కూడా ఒక అంటే ఏంటి ఒక యాత్ర ఏదో చేద్దామని ఇలా రకరకాలు వినిపిస్తున్నాయి సార్. అంటే ఒకవేళ లోకేష్ గారిని ఇప్పుడు 4వ తారీఖున రమ్మన్నారు, ఈరోజు 2వ తారీఖు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవన్నీ ఇప్స్ అండ్ బట్స్ అండి. ఇప్పుడు రేపు చంద్రబాబు నాయుడు గారు రాకపోతే, లోకేష్ గారిని లోపలికి వెళ్తే అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. వాళ్ళిద్దరు బయట ఉంటే స్త్రీ కూడా ఉండదు కదా. అవును, అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు బయట ఉన్నా ఏమి జరగదు. అవును కాదు సార్, నేను అనేది ఎందుకంటే సార్ యాక్చువల్గా ఇప్పుడు అంటే ఒకప్పుడు జగన్ గారు జైల్లో ఉండేటప్పుడు విజయమ్మ గారు అలాగే వాళ్ళ సిస్టర్ షర్మిల గారు బయటకు వచ్చారు, ఒక పాదయాత్ర చేశారు, ఒక సెంటిమెంట్ని క్యాష్ చేసుకున్నారు. వాళ్ళు కూడా అప్పుడు క్యాష్ చేసుకున్నారు. అంటే అది రాజకీయ పరంగా ఉండే ఏ పార్టీకైనా ఉండే హక్కు అండి. తప్పేం లేదు. అలాగే ఇప్పుడు భువనేశ్వరి గారు బ్రాహ్మణి గారు వీళ్ళు కూడా చేయడానికి రెడీ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే పరిణామం ఉందో అందులోంచి ఒక సెంటిమెంట్ అనేది క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించడం వాళ్ళ ఇది, అంటే ఒక జనాల మూడ్ని మార్చడం. సో ఇది చూసినప్పుడు తెలుగుదేశం పార్టీలో అంటే అంటే చంద్రబాబు గారు తర్వాత ఇంకెవరు నాయకులు లేరా అని కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా అంటూ ఉంటారండి. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ప్రూవ్ అయిపోయింది కదా, లేరని ప్రూవ్ అయిపోయింది కదా, ఇంకెందుకు దాని గురించి మాట్లాడేదండి? ఇట్ ఇస్ ప్రూవ్డ్, ఇట్స్ నో లీడర్. చంద్రబాబు గారు లోకేష్ గారు కాకుండా ఇంకెవరు లేరు, పేరుకు 4 లెక్కలో ఉన్నారు కానీ వాళ్ళు రావట్లేదు ముందుకి. అంటే రీజనల్ పార్టీలో సాధ్యం కాదు కదా సార్? ఎనీ రీజనల్ సాధ్యం కాదు సార్. ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు కాదు సార్, వైసీపీలో జగన్ గారు జగన్ గారు ఒకవేళ కాదు అని అనుకుంటే భారతీయ గారు ఇంకా వాళ్ళ మనుషులు ఎవరో ఉంటారు, కానీ ఇప్పుడు వేరే ఎక్కడో బయట నాయకుడిని ఇవ్వరు కదండి. బయట నాయకుడు అండి, తన ఫ్యామిలీ ఆయన రాజా రాజు యువరాజు పార్టీలన్నీ అలాగే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు అదే మరి, అది మన దరిద్రం ఇక అంతకంటే రీజనల్ పార్టీలో అది ఇప్పుడు మన దరిద్రం అంతే. రాజ్యాలు పోగొట్టుకునేందుకు మన స్వతంత్రం తెచ్చుకుంది ఎందుకు వీళ్ళక, వీళ్ళు ఇండివిజువల్స్కి రాజ్యం ఇస్తానికి వాళ్ళ పిల్లలకి
మనోళ్ళకి ముని మనోళ్ళకి ఇస్తానిక మనం రాజ్యాలు తెచ్చుకుంది స్వతంత్రం సాధించింది అందుకు. కానీ బ్రిటిష్ వాడిని నిలగొట్టి మొఘలు నిలగొట్టి ఇవన్నీ చేసింది ఎందుకోసం? ఏమని మన కర్మ అంత సార్. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ కొన్ని చూస్తూ ఉంటే ఆయన మొన్నటి వరకు అంటే ఆ రోజు చంద్రబాబు గారిని కలిసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము టీడీపీతో వెళ్ళాలా లేదా అని ఇప్పటి వరకు ఆలోచనలో పడ్డాం, కానీ ఈరోజు మేము డిసైడ్ అవుతున్నాం టీడీపీతో పక్కాగా వెళ్తున్నాం, మాతో బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుంది కాబట్టి ముగ్గురు వెళ్ళే ఛాన్సెస్ ఉంది ఒక అన్నట్టు చెప్పారు. అంటే ఆ రోజు చాలామంది ఏమనుకున్నారంటే అంటే ప్రజలు కానీ విశ్లేషకులు కానీ బీజేపీ కూడా కలవబోతుందేమో, బీజేపీ కలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారేమో అనుకున్నాం. బీజేపీ వైపు నుంచి ఎలాంటి సపోర్టు ఇప్పటివరకు అయితే కనిపించలేదు. ఆయన నిన్న మొన్న స్పీచెస్లో ఏమంటున్నారంటే టీడీపీ జనసేన టీడీపీ ప్రభుత్వం అంటూ ఉన్నారు. అంటే బీజేపీని పక్కన పెట్టినట్టే అండి, పెట్టించుంటారు ఆయన పెట్టేసినట్టే. మాటలు బట్టి ఏమనిపిస్తుంది? ఆయన మాటలు బట్టి అంతే అవుతుంది. అంటే బీజేపీ వాళ్ళు అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉందండి, బీజేపీ వాళ్ళ సపోర్టు లేకుండా పై వాళ్ళ సపోర్ట్ లేకుండా జగన్ గారు చంద్రబాబు గారిని జైల్లో పెట్టే ప్రయత్నం అయితే చేయరు, అలాంటి ప్రయత్నాలు అయితే చేసే అవకాశం లేదు ఒక 6 నెలల ముందు. కాబట్టి బీజేపీ వాళ్ళు లోపాయగారిగా జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారని బయట అయితే వినిపిస్తుంది. అదేమైనా బీజేపీ వాళ్ళు లోపాయ గారికి జనసేనకి సపోర్ట్ చేస్తున్నారు, లోపాయ గారిగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారు, లోపాయ గారిగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వాళ్ళ అవసరానికి ఎవరెవరికి ఎప్పుడెప్పుడు చేయాలో అప్పుడప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు ఏమో ఎవరో అవసరం ఉంటే వాళ్ళకి చేస్తారు మళ్ళీ వాళ్ళు. సో వాళ్ళ మీద వీళ్ళు ఆధారపడి ఉంటాం, వీళ్ళ తప్పు వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళ అవసరానికి వాళ్ళు వీళ్ళని వాడుకుంటున్నారు, వీళ్ళు వాడుకోబడుతున్నారు అంత. అంటే వాళ్ళ బీజేపీ వల్ల స్టాండ్ ఎలా ఉండబోతుంది? స్టాండ్ ఏముంది అంటే వాళ్ళ మోటో ఏటై ఉండొచ్చు? మోటో ఏం లేదు, ఎవడు గెలిచినా వీళ్ళ మనిషే కదా. ఇప్పుడు వాళ్ళు వద్దన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు. సో జగన్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళే కావాలని ప్రేమిస్తున్నారు వాళ్ళు, ఓ మనిషి ఉండాలని వాళ్ళు ఉంచుకున్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతోనే ఉంటున్నాడు, కాంగ్రెస్కి అగెనిస్ట్ కాబట్టి ఆయన ఆటోమేటిక్గా వాళ్ళతోనే ఉంటాడు. సో ఎవరు గెలిచినా వాళ్ళ పార్టీయేగా. ఇప్పుడు ఇక్కడ వచ్చే సీట్లు రెండు అపోజిషన్ పార్టీలు గెలిచినా కూడా మొత్తం 20 సీట్లు వాళ్ళయ్యా. అదే ఆ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదండి, ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు మావే అన్నారు. 25 వాళ్ళే అర్థం అంతే కదండి. అంతే మరి 25 సీట్లు వాళ్ళయ్యా ఎవరు గెలిచినా. సో ఇక వాళ్ళకి ఎందుకు కొట్టుకొని వీళ్ళు గెలిస్తే ఎవరిద్దరినీ సపోర్ట్ చేద్దాం అప్పుడు? అంటే కొట్లాట్లో ఒకరు ఓడిపోతే ఆ ప్లేస్ని మనం ఆక్రమించవచ్చు అనే ఆలోచన కూడా ఉండే అవకాశం ఉందా సార్? తర్వాత అది అది కూడా ఉండొచ్చా సార్? ఇప్పుడు ఇప్పుడు ఓడిపోయే వాళ్ళని చూసి మేము ఓడిపోయిన పార్టీ నెక్స్ట్ ఉండకుండా పోతుంది, రీజనల్ పార్టీస్ నెక్స్ట్ ఎలక్షన్ ఉండకుండా చేసుకుని వీళ్ళు సెకండ్ పార్టీ అవ్వచ్చు కదా, అప్పుడు ప్లాన్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఇందాకలు ఇక్కడైతే టకా ఫోర్గా జరుగుతుంది అని అన్నారు కదండి, తెలంగాణ రాజకీయంలో బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏమో కాంగ్రెస్ కూడా రావచ్చు అన్నట్టు కూడా అన్నారు ఒక మాట అన్నారు. అక్కడ ఇప్పుడు రాజకీయ చిత్రం మొత్తం మారిపోయింది, టీడీపీ జనసేన రెండు కలిసిపోయి ఇద్దరు పోరాడుతూ ఉన్నారు, బీజేపీ వచ్చినా రాకపోయినా కూడా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే జనాల్లో కూడా ఒక రకమైన ఆ విధంగా ఒక మౌల్ చేస్తున్నారు, జనాలను కూడా జనాల్లోకి తీసుకుని వెళ్తున్నారు. సో ఇప్పుడు అక్కడ రాజకీయంగా ఏప్రిల్లోనో మేలోనో వస్తాయి, లేకపోతే ఫిబ్రవరిలో వచ్చినా రావచ్చు ఎలక్షన్స్. సో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు ఈరోజుకి? వైఎస్ఆర్సీపీ ఈరోజుకి. ఎందుకు సార్ అలా భావించడానికి కారణం ఏంటి? మళ్ళీ ఎందుకండి భావించాను? మీ ఇష్టాన్ని మీకు గౌరవిస్తాను, కాదంటలేదు కాదంటలేదు సార్, మీ ఇష్టాన్ని గౌరవిస్తాను. అంటే భావించింది వాళ్ళు చేసే పనులు ఏమైనా నచ్చి ఉండొచ్చు అలాగంటారా? నచ్చడం లేదు ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఆ నవరత్నాలు వాట్ ఎవర్ అంటారు దాన్ని, విలేజ్ సచివాలయాలు కానీ లేకపోతే ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వటం కానీ, దర్ సో మెనీ థింగ్స్ వాళ్ళకి చాలామందికి చేసేది ఉంది. సో దానివల్ల డెఫినెట్గా ఆ ఓట్ల మీద ఆధారపడి ఉంటే డెఫినెట్గా వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. పోటీ ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు సింపతి వేవ్ రావచ్చు, నెక్స్ట్ 2 మంత్స్లో ఇంకేమైనా మార్పులు రావచ్చు. ఇవాళ సంగతి నేను చెప్తున్నాను. సినిమా వాళ్ళు యాక్చువల్గా మొన్న నట్టి కుమార్ గారు వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా సినిమా పరిశ్రమకి ఎంతో మేలు చేశారు, చంద్రబాబు నాయుడు గారిని యూజ్ చేసుకుని సినిమా పరిశ్రమ ఎంతో ఎదిగింది, ఇప్పుడు ఎవరూ మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అన్నారు. అంటే వాళ్ళ సినిమా అభిమానులుగా అంటే తెలుగుదేశం అభిమానులుగా ఉండే అశ్వనీదత్ గారు, తర్వాత మురళీమోహన్ గారు ఇలాంటి ఒకరిద్దరు మాట్లాడారు తప్పితే ఇంక వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అని. అంటే టీడీపీ శ్రేణుల్లో అంటే లేకపోతే నాయకుల్లోనే సినిమా వాళ్ళు మాకు దూరంగా ఉంటున్నారు, ఎందుకు మాట్లాడలేదు అనే ఒక రకమైన ఇది ఉందండి, దాని మీద మీ కామెంట్ ఏంటి సార్? కేవలం చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు మాట్లాడారా,
పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, దత్తు గారు మాట్లాడారు, రాఘవేంద్ర గారు మాట్లాడారు, మురళీ మోహన్ అంటే వాళ్ళు పార్టీ మనుషులు, పార్టీ మనుషులు మాట్లాడతారు, బయట వాళ్ళు ఎందుకు మాట్లాడతారు మరి? ఓకే, అంటే ఆయన అరెస్ట్ని ఖండించలేదు అనే ఒక రకమైన ఇది ఉంది సార్, దాన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏం ఖండిస్తారు వాళ్ళకి, ఏం తెలుసు అసలు, ఎవరికైనా తెలిస్తే కదా. అందులో సగం మందికి అసలు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారో లేరో, అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు, తెలియదు అంటే మరీ తెలియనంత అమాయకం కాదు కానీ ఇంట్రెస్ట్ ఉండదు. పైకి మనకెందుకు ఈ గొడవల్లో ఏలు పెడతాం, అందరూ కావాలి, అన్ని పార్టీలు మనకు కావాలి కదా, పైగా రూలింగ్ పార్టీ అది, మనం అగెనిస్ట్గా స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి అని ఊరుకుని ఉండొచ్చు. మనం ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చెయ్యం, సినిమా ఇండస్ట్రీగా ఇండివిజువల్గా మనకి ఏ పార్టీ ఇష్టమైతే ఆ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. ఎలక్షన్ మూమెంట్లో అప్లికేషన్ కొద్ది చేయడం అది ఒక వృత్తి, అంతే వృత్తిపరంగా యాడ్ కూడా డబ్బులు తీసుకుని కదండి. సో రెండు పార్టీలకు చేసిన యాడ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, లేదు సో దానికి దీనికి సంబంధం ఏం లేదు. మనకి ఇష్టం ఉంటే చాలా మందికి ఇష్టం ఉండి ఉండొచ్చు, చెప్పడం ఇష్టం లేకపోవచ్చు. ఏమవుతుంది ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు ప్రొడ్యూసర్లు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, నలుగురు ప్రొడ్యూసర్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అని చెప్పి నేను ఇస్తే అవతల నలుగురు ప్రొడ్యూసర్లు నన్ను తీసుకోరు, వాళ్ళు కరెక్ట్ అని చెప్తే ఇటు ఈ నలుగురు తీసుకోరు. నోరు మూసి కూర్చుంటే వాళ్ళిద్దరు వీళ్ళిద్దరు నలుగురు ఇస్తారు, సినిమా నాకు వేషం వస్తుంది, నేను ఎందుకు సపోర్ట్ చేయాలి, ఎందుకు దూరంగా ఉండాలి, నేను సైలెంట్గా ఉంటే నా బతుకు నేను బతకొచ్చు కదా. సి సర్వైవల్, ఇక్కడ మన పొట్టకూటి కోసం మనం వచ్చే సినిమాల్లో ఉంటున్నాం, దీన్ని వదులుకుని మన రాజకీయాలు మనకెందుకు, పైకి మనం అక్కడ రాజకీయాలు ఇక్కడ సంబంధం లేదు కదా. సో ఆ విధంగా సినిమా వాళ్ళు సార్, రెండు ఈ మధ్య జగన్ గారు ఒక మాట అన్నారండి మొన్న ఒక ప్రెస్ మీట్లోని, సినిమా వాళ్ళందరూ వైజాగ్ వస్తే మీకు స్థలాలు ఇస్తాను అని అంటూ ఉన్నారు. అలాగే ఒకప్పుడు టీడీపీ వాళ్ళు ఒక ఇది పెట్టారు, ఏది ఎఫ్డీసీ పెట్టి అంబికా కృష్ణ గారికి ఇచ్చారు చైర్మన్గా, తర్వాత సబ్సిడరీ అన్నారు, 10 లక్షలు 15 లక్షలు క్యాష్ సబ్సిడరీ ఇస్తాం అక్కడ ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు చేస్తాయని. కానీ ఆ విషయంలో అసలు జరిగిందో లేదో నాకైతే తెలియదు, అంటే ఎవరైనా తీసుకున్నారో లేదో నాకు తెలియదండి ప్రొడ్యూసర్లు అక్కడ చేసి. సో ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఇవి అంటే నిజంగా సినిమా పరిశ్రమ కాబట్టి అడుగుతున్నాను సార్, సినిమా పరిశ్రమ మీద ప్రేమతో వీళ్ళు చేస్తున్నట్టు అనిపిస్తుందా, లేకపోతే ఒక రాజకీయ పరమైన ఇది అనుకుంటున్నా? ఎలక్షన్ ముందు అందరూ అది చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు 2 ఎలక్షన్లకు ముందు ఇట్లాగే చెప్పారు, 4 సంవత్సరాలు 6 నెలల వరకు మాట్లాడకుండా 4 సంవత్సరాలు 6 నెలలు అయినాక ఆయన 2 సార్లు మాట్లాడారు. ఇట్లా అంబికా కృష్ణ గారి సంగతి అంతే, అంతకుముందు ఇక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు అది చిత్ర మన ఫిల్మ్ నగర్లో ల్యాండ్ ఉంది కదా 30 ఎకరాలు 40 ఎకరాలు, అది మొత్తం మీకు ఇచ్చేస్తామన్నారు, మనకి ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఒక సెంటు కూడా ఇవ్వలేదు అని. సో ఇట్లా వీళ్ళంతా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయన కేసీఆర్ గారు రాగానే 2000 ఎకరాలు ఏదో ఫిల్మ్ ఏదో కట్టిస్తా అన్నాడు, ఆయన ఏమి చేయలే. ఆయన వైఎస్ఆర్ గారు అట్లీస్ట్ అప్పుడు ఇస్తానన్నారు, కొంత లేట్ అయింది, ఈ లోపల ఆయన పోయారు, ఈయన వచ్చినాక ఇస్తానంటున్నారు, కానీ ఏమిస్తారు అనేది కరెక్ట్గా ఇంతవరకు లేదు. ఇవన్నీ ఒట్టి మాటలు చెప్తూ ఉంటారు, పని జరిగినప్పుడు చూద్దాం. సో ఎవరు ఎవరు వీళ్ళు గొప్ప వీళ్ళు తప్పు వీళ్ళు ఎక్కువ అనేది లేదు, ఎవరు కాంక్రీట్గా దాని మీద ఇంతవరకు తయారు చేసిన వాళ్ళు లేరు, చేస్తే ఇస్తారేమో తెలియదు. అది ఇచ్చినా నీ బోటు నా బోటు వాడికి రాదు, ఉన్నవాళ్ళు ఎవరో తీసుకుంటారు, మనకెందుకు డిస్కషన్ ఉంది సార్? సినిమా వారు కాబట్టి ఇంకా కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న క్వశ్చన్ అండి, సినిమా పరిశ్రమ ఓటీటీలో వచ్చిన తర్వాత బాగుపడింది అని కొంతమంది అంటున్నారు, లేదు నష్టానికి లోనవుతుంది అని చాలామంది అంటున్నారు, అండ్ ముఖ్యంగా చిన్న సినిమాలు. చిన్న సినిమాల వాళ్ళ వాదన, ఒకప్పుడు శాటిలైట్ ఇలాంటివి ఉండేవి, కనీసం అవైనా మాకు వచ్చేవి, థియేటర్లో ఏదో నామకే వస్తే రిలీజ్ చేసిన శాటిలైట్ అనేది వచ్చేది మాకు, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది అని అంటూ ఉన్నారు. ఓటీటీలు వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు తప్పితే పెద్ద స్టార్ క్యాస్ట్లో పెద్ద ప్రొడక్షనో ఉంటే కానీ తీసుకోవట్లేదు. సో చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉందని భావిస్తున్నారు? ఓటీటీలు వచ్చిన తర్వాత నిజంగా సినిమాకి చిన్న సినిమాకి హెల్ప్ జరిగిందని భావిస్తున్నారా సార్? ఏం జరగలేదు, ఏం జరగలేదు, రొటీన్గానే ఉంది. ఆ టీవీలో ఇప్పుడు కూడా కొంత శాటిలైట్ మన చిన్న సినిమాలు కొంటాం మానే చాలా కాలం, ఓటీటీ మూలాన్ని కొంటలేదు అనేది మనం ఊరికే అనుకోవటమే కానీ అదేం లేదు, మన సంతృప్తి కోసం అనుకోవడం, సంతృప్తి కోసం అనుకోవటమే కానీ అదేం లేదు. లేదు, లేని మార్కెట్ ఎప్పుడు లేదు, ఉన్న మార్కెట్ ఇప్పుడు. ఎడిషనల్ మార్కెట్ ఏంటంటే నీకు కానీ ఒకవేళ సక్సెస్ అయితే చిన్న సినిమా ఓటీటీ డబ్బులు వస్తాయి, శాటిలైట్ డబ్బులు కూడా 2 డబ్బులు వస్తాయి, లేదంటే 2 పోతాయి, సింపుల్. సో అల్టిమేట్గా సక్సెస్ అవడం అనేది ఇది, సినిమా మంచి సినిమా తీయటం అనేది నీ చేతుల్లో ఉంది, మంచి సినిమా తీస్తే వాళ్ళందరూ నీ ఇంటి చుట్టూ రావటం నీ చేతుల్లో ఉంది, వాళ్ళని తెచ్చుకుంటావు తెచ్చుకోవా,
చిన్న సినిమా చిన్న సినిమా అని ఊరికి టీవీలో చెప్తే ఏమీ రాదు. ఆడే సినిమా తీయి, డబ్బులు సంపాదించుకో. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యస్, ఇదండి తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో మన చిట్చాట్లో మనం తెలుసుకున్న విషయాలు. ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్. మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బాయ్ బాయ్.